వాస్తవంగా ఆయన నాకంటే రెండేళ్ళు పెద్ద అని, నాకు ఇప్పుడు 68 నాకు 70 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారు. నేను టౌన్ సిపిఐ సెక్రటరీగా కొత్తగూడెం టౌన్లో అప్పుడు పోవాడ గారు, కోమరయ్య గారు, నేను తక్కువ వయసులోనే 23 ఇయర్స్కి నేను టౌన్ సెక్రటరీగా ఉన్నా. అప్పట్లో ఒక పెద్ద క్రేజ్, నేను స్టూడెంట్ లీడర్గా ఇక్కడ అనుభవం లేదు, కానీ అతుల్ కుమార్ కానీ అమర్జీత్ కౌర్ వీళ్ళిద్దరూ అంటే అప్పటికే పాషా గారు ఆయన బాధ్యతల్ని రిలీవ్ అయ్యి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళిద్దరు వస్తే ఎంత స్టూడెంట్స్ ఎంత క్రేజ్ ఉండేదంటే, ఇద్దరు పోటా పోటీగా అందంగా ఉండేవాళ్ళు. ఉపన్యాసంలో కానీ బాగా అసలు ఎవరు ఎక్కువ తక్కువ అనే పద్ధతుల్లో అంత కమిటెడ్గా, కమిట్మెంట్ ఉంటేనే ఆ విధంగా మాట్లాడగలుగుతారు. అంత అప్పుడే మా అందరు కూడా వాళ్ళిద్దరి పట్ల చాలా ఆరాధన భావం ఉండేది. అటువంటి అతుల్ గారు ఎప్పుడైనా సరే ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీకు ఒక ఏనాడైనా సరే నాయకత్వం ఇచ్చే శక్తివంతుడైన నాయకుడు అని చెప్పి ఎక్కువ మంది అనుకున్నారు కూడా. దురదృష్టవశాత్తు ఆయన అనేక దెబ్బలు తట్టుకున్నాడు. కరోనా సమయంలో ఒకసారి పెద్ద ప్రాబ్లం వచ్చింది, భాషా గారు ఫోన్ చేసి అతుల్ విల్ బి నో మోర్ అని చెప్పాడు, ఇక అయిపోతున్నాడు, ఈజ్ నంబరింగ్ ద డేస్ అని చెప్పాడు కరోనా సమయంలో. అగైన్ రికవర్ అయ్యాడు, మళ్ళీ నిలబడ్డాడు. సెకండ్ దెబ్బ ఇది, సెకండ్ థర్డ్. ఈ థర్డ్లో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేమందరం వెళితే ఆయన శానిట్ హెడ్ శానిట్ చేసి ఇట్లా విధంగా ధైర్యంగా జోకులు వేస్తూ, నాకంటే ఎక్కువ వాళ్ళతో ఎక్కువ జోకులు వేస్తూ, నాకు కొద్దిగా పరిచయం తక్కువ చాలా గారితో వాళ్ళతో అంత హుషారుగా మాట్లాడాడు. ధైర్యంగా మళ్ళీ కోలుకుంటాడేమో అనేది అనిపించింది. వాళ్ళ సిస్టర్స్ అక్కడ సర్వీస్ చేయటం అదే చేయటం జరిగింది. సరే దురదృష్టవశాత్తు కోలుకోవటం జరిగింది. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ యోగేంద్రరావు అని పేరుంది, యోగి ఆదిత్యనాథ్ కానీ ఇంకా ఇతర కేంద్ర మంత్రులు చాలామంది ఆయన చూస్తానికి కూడా హాస్పిటల్కి కూడా వెళ్ళారని మనం వార్తలు కూడా చూశాం. అదేవిధంగా ఆయన ఎంపీ స్థానం ఇవ్వడానికి పొత్తులో ఇవ్వడానికి మొలాయించినది అతను మన మొలాయం సింగ్ తనయుడు కూడా, అఖిలేష్ యాదవ్ కూడా అంగీకరించారని కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా జరిగింది. సరే నాకున్న మనందరికీ ఉన్న అనుభవం ఆయనతో 3-4 ఇయర్స్ నుంచి మనకి ఇచ్చాల్సి ఉండేవాడు. ధర్మ మాటగా మాట్లాడేవాడు, అలా ఎవరిని ఏది ఏది ఆయన మైండ్ ఏదనుకుంటే రూల్ బుక్ పెట్టుకునేవాడు. రూల్ బుక్ పెట్టుకుని అన్ని రూల్ ప్రకారం మన మహాసభ జరిగింది కూడా మనం చూసాం. మహాసభలో నారాయణ గారిని అంటే కొద్ది సభను చేయాలనుకున్న ఆయన నథింగ్ వే రూల్ రూల్ అంటే రూల్ అని చెప్పి ఆయన నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ విత్ జనరల్ సెక్రటరీ టు గో త్రూ ద రూల్, సో ఐ కమిట్ టు ద రూల్. ఆ విధంగా మొహమాటం కూడా లేకుండా, ఏదో మొహమాటం లేకుండా, నిర్మొహమాటంగా ఉండేటువంటి వ్యక్తి. మన పార్టీకి వాళ్ళ చుట్టువాళ్ళంత పెద్ద సంపద, ఆస్తి, గొప్ప ఆస్తి. అలా మనకు మిగిలేది క్యారెక్టర్, తర్వాత మనకి మిగిలేది ఆ ఇంటిగ్రిటీ, ఫైటింగ్ నేచర్. అటువంటి నాయకులే దే గో ఆన్ ఇన్స్పైరింగ్ ద పీపుల్ కమింగ్ జనరేషన్స్. ఆ విధంగా అటువంటి వ్యక్తులు మనం కోల్పోవటం చాలా దురదృష్టకరం. యాక్చువల్గా మనం వెంటనే రాష్ట్రంలో సంతాప సభ జరుపుదాం అనుకున్నాం. మన పద్మగారు రైతు సంఘం తరఫున ఏర్పాటు చేశారు, తర్వాత కూడా జరుపుదాం అనుకుని ఇక నేను ఇది స్టేట్ కౌన్సిల్లోనే పెడదాం ఇది, ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి దీన్ని సంతాప సభ మనద్దామని అప్పుడే అనుకుని ఆ ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పదాగారు మీరు కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నారు గారి గురించి బాగా మన
తెలంగాణ రాష్ట్రం నుంచి ఘనమైన జవహర్లు అతుల్ కుమార్ గారికి మనం అర్పిస్తూ నేను రాష్ట్ర సెక్రటరీగా మనందరి తరఫున ఘనమైన జవహర్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.